हाई अंडी नमस्ते वेलकम बैक टू हाउस वाइफ संध्या। सो इवाल्टि वीडियोलो सूपर टेस्टी सग्गु बियम अट्लु चूपिंचबोतुन्नानु। ए रोजैना टिफिन अयिना स्नाक्स अयिना बोर अनिपिस्तू उंटे इला कोत्तगा सग्गु बियम तो ट्राई चेयंडी। आ रोजु मीरु कूडा हैप्पीगा तिनेस्तारु, अलागे हेल्थ कूडा चाला मंचिदी। सो इप्पुडु ई सग्गु बियम अट्लु तयार चेसुकोवडानिकि फस्ट मिक्सिंग बौल लो ओक कप्पु सग्गु बियानी तीसुकोंडी। नेनु ई सग्गु बियम 75 ग्राम्स तीसुकुन्नानु। ఈ సగ్గు బియ్యం తీసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోండి। చూడండి సగ్గు బియ్యాన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ సగ్గు బియ్యాన్ని 3-4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి। 3 గంటల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోండి। చూడండి పల్లీలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీల్ని కొద్దిసేపు చల్లారబెట్టుకోండి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి చల్లార్చిన పల్లీలు 3 పచ్చిమిర్చి 5-6 పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోండి। చూడండి ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీని పక్కన ఉంచుకొని ఇప్పుడు సగ్గు బియ్యాన్ని తీసుకోండి। చూడండి సగ్గు బియ్యం కూడా బాగా నానినాయి కదా, వాటర్ కూడా కరెక్ట్ గా సరిపోయినాయి। చూడండి ఇలా ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతాయి। సగ్గు బియ్యం ఇలా నానిన తర్వాత ఇప్పుడు మన మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ ని కూడా తీసుకోండి। ఈ పల్లి పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న సైజ్ ఆలును 2 ఇలా ఉడికించి తీసుకోండి। ఇవన్నీ కూడా మన సగ్గు బియ్యం తీసుకునే దాని బట్టి తీసుకోవాలి। మన ఉడికించుకున్న ఆలుని ఇలా తురుముకోండి। ఆలు నీళ్ళ తురుముకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్ కి తగ్గట్టు salt, మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదండి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి। ఈ బియ్యం పిండి వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా వస్తాయండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి। ఈ బియ్యం పిండి వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోండి। వాటర్ అసలు పట్టవండి, ఆలులో ఉండే తడి సరిపోతుంది। చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన ఉంచుకొని pan ని తీసుకొని ఈ pan లోకి 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ ఇలా స్పూన్ తో స్ప్రెడ్ చేసుకోండి। ఇలా pan కి ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ pan స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి। pan వేడయ్యేసరికి అట్టును ఒత్తుకుందాము। అట్టును ఒత్తుకోవడానికి బటర్ పేపర్ అయినా లేదంటే ఆయిల్ పేపర్ అయినా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పేపర్ కి ఆయిల్ పట్టించండి। ఇలా పేపర్ కాయలు పట్టించిన తర్వాత ఇప్పుడు సగ్గు బియ్యం బాల్ ని పెట్టి అట్టును చేసుకోండి। సైడ్ కి పైలిపోతూ ఉంటే మరో చేయి సపోర్ట్ చేస్తూ ఇలా చేయండి, రౌండ్ గా వస్తుంది। ఇలా అట్టును చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడైన pan లోకి తీసుకొని కాల్చుకోండి। ఈ అట్టును కాల్చుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోండి, క్రిస్పీగా వస్తుంది। ఈ అట్టు కాలేసరికి మరో అట్టును కూడా చేసి రెడీగా పెట్టుకుందాము। ఇది కూడా సేమ్ ప్రాసెస్ తోనే మరో చేయి సపోర్ట్ చేస్తూ రౌండ్ గా చేసి రెడీగా పెట్టుకోండి। చూడండి ఈ అట్టు ఒక సైడ్ బాగా కాలింది కదా, ఇప్పుడు రెండో వైపుకు కూడా తిప్పుకొని ఇటు సైడ్ కూడా బాగా కాలేలాగా కాల్చుకోండి। చూడండి రెండు వైపులా కూడా బాగా కాలింది కదా, ఇప్పుడు ఈ అట్టుని ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ pan లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి మరో అట్టును కూడా వేసి కాల్చుకోండి। ఈ అట్టును కాల్చుకునేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, కానీ అట్టును కాల్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది। మనకు అట్లు ఫాస్ట్ గా కావాలంటే ఇలా 2-3 కూడా వేసి కాల్చుకోవచ్చు। ఇక్కడ చూడండి నేను 2 కూడా వేసి కాల్చుతున్నాను। ఇలా 2-3 కూడా pan లో వేసి కాల్చుకుంటే ఫాస్ట్ గా కూడా అయిపోతాయి। చూసారు కదా సగ్గు బియ్యం అట్లు ఎంత ఈజీగా చేసుకోవచ్చో, చాలా చాలా బాగుచ్చాయి కదా, మీకు నచ్చాయని అనుకుంటున్నాను। ఈ సగ్గు బియ్యం అట్లు లోపల సాఫ్ట్ గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, ఎవరైనా కూడా చాలా బాగా ఇష్టపడతారండి। టిఫిన్ లాగైనా స్నాక్స్ లాగైనా కూడా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినాయనేది కామెంట్ చేయడం మర్చిపోకండి। అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి। మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।